సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ వరకు అసలు ఫుల్ ఫన్ అండి, ఫుల్ ఫన్, హ్యాపీగా హ్యాపీగా ఉంది. చాలా చాలా రిలాక్స్గా ఉంది ఈ సినిమా మాత్రం. అసలుకి చాలా చాలా రిలాక్స్గా ఉంది అండి, చాలా లేస్తారు. ఇంకే అసలు మీకు ఫ్రెస్ట్రేషన్ వస్తే ఇంతే హాయిగా ఉండిద్ది, అంతేగా అంతేగా హాయిగా ఉంది. వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ఇద్దరి కాంబినేషన్ సూపర్ ఉంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫెస్టివల్ మూవీ, ఆ రెండు పోయినాయి కాబట్టి ఇది బాగా ఆడుతుంది. నూతన్ నాయుడు వచ్చే సొల్లు ఏం లేదు, కానీ మొత్తం వెంకీ, వరుణ్ తేజ్, అనిల్ రావుపూడి మళ్ళొకసారి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తోటి ఫుల్ ఫుల్ నవ్విస్తాడు. ఇదే F2A ఫుల్ హిట్ అవుతుంది, ఫెస్టివల్ మూవీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ, సూపర్ ఎక్సలెంట్. ఎక్స్పెక్టేషన్ అన్నిటిని క్యారీ చేసింది సినిమా. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు తమన్నా కూడా బాగా, లొకేషన్స్ అవుట్ అండ్ అవుట్ బాగుంది. మైనస్లు ఏం లేవు, ఓన్లీ కామెడీ దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా, కామెడీ తోటి అదిరిపోయింది, చాలా బాగుంది. రేటింగ్స్ ఏం లేదు, సూపర్ హిట్ సినిమా, బాగుంది భయ్య సినిమా, చాలా బాగుంది. యు ఆస్క్ మీ సంథింగ్, వాట్ వుడ్ ఐ సే, అందరూ కూడా చెప్తున్నా మెగా ఫ్యామిలీ దే డూ వెరీ గుడ్ కామెడీ టైమింగ్ అండి. యూ పుట్ ఎ రాంగ్ క్వశ్చన్, అంటే వరుణ్ డిడ్ వండర్ఫుల్ జాబ్ అండి. కాకపోతే వెంకటేష్ గారికి చూస్తే మనం వరుణ్ని పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, బట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్, చాలా బాగుంది సినిమా, ఇట్స్ ప్రెటీ గుడ్. వాళ్ళు కూడా బాగా చేశారండి, తమన్నా ఇస్ ఎక్స్ట్రాడినరీ, ఈవెన్ అమ్మాయి హనీ ఇస్ ద బెస్ట్ అని చెప్పి షీ డిడ్ వెరీ వండర్ఫుల్, చాలా బాగుంది. ఐ థింక్ ఇస్ గుడ్. లొకేషన్స్ ఇన్ ద సెన్స్ సెకండ్ హాఫ్ యూరోప్లో చేశారు, ఫస్ట్ హాఫ్ ఇస్ ఆల్ నార్మల్ అండి, ఇస్ గుడ్, ఆల్ గుడ్. యా మ్యూజిక్ ఇస్ గుడ్ అండి, మ్యూజిక్ ఇస్ గుడ్, రాజేంద్ర ప్రసాద్ గారు ఎపిసోడ్ ఇస్ గుడ్, వెంకటేష్ గారు శ్రీనివాస రెడ్డి ఈస్ ప్రెటీ హిలేరియస్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కుక్కర్ని కూడా ఏడిపించే సీన్ ఉంటుంది వెంకటేష్, నా కష్టాలు చెప్తానని చెప్పి, దట్ ఈస్ హిలేరియస్. అండ్ చాలా సింపుల్ టైమింగ్స్తో చాలా బాగా చేశారు డైరెక్టర్, ఇట్స్ వండర్ఫుల్. ఐ డి ఫాలో బిగ్ బాస్ అండి, ఐ నో హీస్ నూతన్ నాయుడు, బట్ ఈ ఆయన కూడా సెకండ్ హాఫ్లో రెండు మూడు సీన్స్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్యామిలీ ఎంటర్టైనర్, రిపీట్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ కూడా వస్తారు గ్యారంటీగా, చాలా బాగుంది సార్, సూపర్. అసలు వెంకటేష్ అసలు ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేశారు, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సంక్రాంతికి ఫుల్ జోష్ చూపించారు సినిమా, బాగుంది. కామెడీ కడుపు పగిలిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా, ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ కామెడీ. వెంకటేష్ గారు మల్లేశ్వర్ని మరిపించారా బాగా, వెంకటేష్ ఇస్ బ్యాక్. వరుణ్ తేజ్ అంటే మెగా ఫ్యామిలీలో కామెడీ హీరో లేరు కదా, వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ కామెడీ కూడా సెట్ అవుతాడు. అవును, ది బెస్ట్ అని అంటే వినయ్ విధిరామ కూడా బాగుంది, ఇది బాగుంది, రెండు బాగున్నాయి. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్ తమన్నా చంపేసింది గ్లామర్తో, చాలా బాగుందండి, ఫన్ టు ఫన్ అని చెప్పుకోవచ్చు, సూపర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి సినిమా. థియేటర్ మొత్తం ఎలా అంటే, ఒక పటాస్ తర్వాత దర్శక అనిల్ రావుపూడి గారికి అంత పెద్ద హిట్ ఈ సినిమా అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అండి ప్రతి కుటుంబంలో జరిగేది ఎలా అంటే, ఒక పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది చాలా బాగా చూపించాడు. ఒక కామెడీ కామెడీగా ఒక అందరు నవ్వుకునే విధంగా చూపించాడు. ఇంకోటి అండి, విక్టర్ వెంకటేష్ గారు సంక్రాంతికి ఒక మంచి సినిమా ఒక హిట్ కొట్టేశామట. వరుణ్ తేజ్ అండి విక్టర్ వెంకటేష్ గారు అలా వస్తుంటే ఒక కనువిందులా ఉందన్నమాట థియేటర్లో, అంత మంచిగా ఉందన్నమాట. సెకండ్ హాఫ్ నీతి చెప్పాడు, సెకండ్ హాఫ్లో ఒక భార్యలు భర్తల మీద పెట్టుకున్న నమ్మకం ఒక నీతి చెప్పాడు అనమాట, దాంతో ఎండ్ అవుతుంది సినిమా. ఒక మంచి అండి, ఐ మీన్ తమన్నా గారు యాక్టింగ్ హైలైట్ అండి, తమన్నా అండ్ మేరిన్ గారు చాలా బాగున్నారన్నమాట సినిమాలో, చాలా అందంగా అనిపించారు. ఇంకా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫన్ అని చెప్పుకోవచ్చు సినిమా మొత్తం. ఇంకా పాటలు అయితేనండి అన్నీ బాగున్నాయి. ఇంకా యాజ్ యూజువల్గా ఫన్ కాబట్టి మనం ఫైట్స్ అన్నీ అట్లాంటివి ఏమీ ఎక్స్పెక్టేషన్ చేయకండి, విలన్స్ ఎవరు ఉండరు, ఫైట్స్ ఏమి ఉండవండి, అట్లాంటి అసలు ఎక్స్పెక్టేషన్ చేయకండి, ఓన్లీ ఫన్, కామెడీ కామెడీగా నవ్వుకోవాలి ఒక ఫ్యామిలీ తంటే వెళ్ళండి. రేటింగ్ 3.5 అండి, చాలా బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, సూపర్ మూవీ, ఫుల్ కామెడీ, ఫుల్ చాలా బాగుందండి మూవీ, చాలా బాగుందండి, చాలా బాగా తీశారు, సూపర్ హిట్ మూవీ, అందరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి మంచిగా తీసు అందరు చూడొచ్చు అండి, చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
అంతేగా అంతేగా ఫన్ చాలా బాగుందండి. ఇద్దరు బాగా చేశారు ఇద్దరు అందరు బాగా చేశారు మూవీ చాలా బాగుందండి. స్మాల్ బిట్ పెట్టారు పర్లేదు ఒకటి. అయ్యా వెంకటేష్ గారు మల్టీస్టార్ మూవీ చాలా బాగుందండి. బాగుందండి. నాకు మైనస్ ఎక్కువ లేదండి. ఫుల్ ఎంటర్టైనర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ. ఫ్యామిలీ పరంగా కాదు కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. చాలా మంచి మూవీ ఉంది. చాలా కామెడీ బాగుంది. సూపర్ ఉంది. చాలా మంచిగా ఉంది. ఇద్దరిది సూపర్ అండి. ఇద్దరిది సూపర్ ఉంది. తమన్నా కూడా బాగున్నారు. మీరాజ్ కూడా బాగున్నారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఏంటంటే అందరూ చూడాల్సిన సినిమా. చాలా మంచిగా ఉంది. చూడండి అందరు సార్. అవును అట్లా అని లేనిదండి. అందరు కామెడీ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా బాగుంది. అందరిది చాలా బాగుంది యాక్టింగ్. అందరు చాలా స్టోరీ అయితే సూపర్ అండి. ఇద్దరిది బాగుంది. ఆన్ ద స్క్రీన్ యూ హ్యావ్ టు సీ ఇట్. సో మీరు ఒకసారి మూవీ చేస్తే అప్పుడు చూస్తే తెలుస్తుంది డైరెక్షన్. ఐ హ్యాడ్ ఎ ఫోటో విత్ ద డైరెక్టర్ సో ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. ఐ మీన్ ద డైరెక్టర్ ఈజ్ ఆల్సో కూల్. అంటే మనం మూవీలో చూసినట్టు కాదు కానీ వెన్ వీ ఇంటరాక్ట్ విత్ దెమ్ దే ఆర్ వెరీ వెరీ కూల్ పర్సన్. మ్యూజిక్ కూడా బాగుంది. మూవీ అసలు మూవీ బాగుందండి చెప్పాలండి. అంతేగా అని చెప్పాలి. ఇద్దరు ఇట్స్ ఏ సిస్టర్స్ కాంబినేషన్ సో చాలా బాగుంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సంక్రాంతికి ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ అండి. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బోత్ ఆర్ టుగెదర్ సో యా. వెంకటేష్ కాంబినేషన్ ఇస్ ఆల్సో గుడ్ విత్ వరుణ్ తేజ్. ఈవెన్ వరుణ్ హ్యాస్ డిడ్ హిస్ బెస్ట్. అంటే ఇంతకు ముందు చూసిన దానికంటే కూడా ఇప్పుడు డే బై డే హిస్ లైక్ మూవీ టు మూవీ హిస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ హిస్ ఎఫర్ట్స్. వెరీ నైస్. దెర్ ఇస్ నో అదే చెప్తున్నాను కదా, ఇఫ్ యూ వాచ్ ద మూవీ యూ విల్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో వన్ సెకండ్ దట్ యూ విల్ ఫీల్ బోరింగ్ ఇట్. ఇట్ ఈస్ ఆల్ చాలా కామెడీగా ఉందండి. చాలా బాగుంది సినిమా. కామెడీ ఉంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఉందండి. అసలు అంతా అసలు కామెడీగా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇద్దరు బాగా పోటీగా నచ్చింది. రేటింగ్ అంటే ఫస్ట్ హాఫ్ బాగుందండి. సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్తీగా ఉంది. పర్వాలేదు. ఓవరాల్గా బాగుంది. మేము ఇప్పుడు చూసిన వాటిల్లో అయితే ఇది ఫస్ట్ అనే నేను ఎన్టీఆర్ ఇవన్నీ చూసాము. వీటిలోకి ఇది కామెడీగా వచ్చింది. ఓకే ఫ్యామిలీ మూవీ చాలా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు. మెహరీన్ యాక్షన్ చాలా బాగుంది. సూపర్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ డైలాగ్స్ కామెడీ పంచెస్ చాలా బాగున్నాయి. మైనస్ ఏం లేదండి. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సూపర్ హిలేరియస్. చాలా బాగా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ అయితే చాలా బాగా ఉంది. హస్బెండ్ది అయితే చాలా చాలా అసలు అదే ఫస్ట్ వెంకటేష్ కామెడీ. మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అది అంతే ఎఫ్ టు బ్రేక్ చేస్తుందండి మొత్తం. మూడు మూవీస్ దీంతో పోతాయంటారా? అంతేనండి. వినయ విధానామ అంటే అది ఫ్యామిలీ మొత్తం కలిపి చూడొచ్చు అండి. అది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. ఎన్టీఆర్ అంటే అది బయోపిక్. అది కూడా అందరు చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి ఈ నాలుగు సినిమాలు ది బెస్ట్ అండి. అన్ని సంక్రాంతి పోల్చుకుంటే ఈ సంక్రాంతి చాలా బెస్ట్ అండి. చాలా బెటర్ అండి. బెటర్ చాలా బాగుంది. అనిల్ రావపూడి రోజు రోజుకి డెవలప్ అవుతున్నాడు అండి. నైస్ అండి. కొంచెం దేవిశ్రీ ప్రసాద్ కొంచెం కంట్రోల్ తప్పింది ఇప్పుడు. ఫ్యూచర్లో ఏమన్నా బాగా చేస్తే బాగుంటుంది. నైస్ మూవీ. బాగున్నారండి వరుణ్ తేజ్. అందరు బాగున్నారండి. ఇంకా ఈ సినిమాకి మైనస్ అంటూ ఏమీ లేదండి. ఓన్లీ ప్లస్. ఏ కామెడీ ప్లస్ అండి. నవ్వుకోవచ్చు. బాగు థ్యాంక్ యూ. ఉండే చాలా బాగా చేశారు. పర్వాలేదు. అంటే అంత గొప్పగా ఏం లేదు. పర్వాలేదు. ఓకే నేను ఇది ఒకటే చూసాను. ఇది బాగుంది. హ్యాట్రిక్ కొట్టినండి. మైనస్ అయితే సాంగ్స్ ఒకటే మైనస్. బాగాలేదు. అసలు బాగాలేదు. ప్లస్ కామెడీ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. హీరోయిన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ.
You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.